హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది హోండా డియో 2021 మోడల్. ఇది BS6 వెహికల్. ఈ వెహికల్ గురించి ఫుల్ వీడియోతో నేను తొందరలోకి వస్తాను. సో ఇప్పుడైతే సింపుల్గా ఒక చిన్న వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అందించాలనేసి వీడియో అనేది చేస్తున్నాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వెహికల్ సెలెక్ట్ తీసుకొచ్చినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీరు ఫ్యూచర్లో ఏదైనా సెకండ్ హ్యాండ్లో మంచి బైక్స్ తీసుకోవాలన్నా నేను డిస్కౌంట్ అనేది మన సబ్స్క్రైబర్కి ఇస్తాను. ఓకేనా? మీరు చూస్తున్నది హోండా డియో 2021 మోడల్. ఇది BS6 ఇంజిన్. ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే మీకు టైర్స్ కండిషన్ కూడా ఇవ్వండి. మీకు టైర్స్ కండిషన్ 75% టైర్స్ కండిషన్ ఉంది. అలాగే మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. 13,000 కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు. అరౌండ్ అనుకోండి 13,900 కిలోమీటర్స్ యూజ్ చేశారు. వండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయింది. ఇంజిన్ దగ్గర ఎటువంటి నాయిస్ అనేది లేదు. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఎటువంటి స్మెల్, స్మోక్ కూడా రావట్లేదు. చూసారు కదా, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే ప్యానల్స్ మీద మీకు స్క్రాచెస్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ వైజాగ్ దగ్గర మాత్రం ఒక 4-5 స్క్రాచెస్ అయితే పడ్డాయి. గోడకు అనుకునిందంట, జస్ట్ సైడ్ ప్యాకింగ్ చేసుకుంటే. అంతే తప్ప ఇంకా ఎటువంటి ప్యానల్స్ డ్యామేజెస్ అలాగే స్క్రాచెస్ వెహికల్ పడ్డాలు అటువంటివంతా ఏం లేదు. మీరు ఎక్కడైనా గమనించండి, ప్యానల్స్ మీద ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ అనేటివి కనపడవు. ఓకేనా? మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను. ఎటు ఇక్కడ స్క్రాచెస్ ఎటువంటి డ్యామేజెస్ అటువంటివంతా ఏం లేదు. చాలా అంటే చాలా నీట్గా యూజ్ చేశారు. వెహికల్ సింగిల్ హ్యాండ్ యూజ్ చేశారు. వెహికల్ కండిషన్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది. అలాగే మీకు బ్యాగ్ కూడా చూపిస్తాను. ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న గిర్రలు అయితే ఉన్నాయి. అంతే తప్ప ఎటువంటి డ్యామేజెస్ అటువంటివంతా ఏమీ లేదు. మీకు ఇంజిన్ దగ్గర కూడా అరెస్ట్ పెట్టడం అలాంటివంతా ఏమి లేదు. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. రైట్ సైడ్ బ్యాక్ ప్యానల్ కూడా చూడండి. ఇక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ ఇటువంటివంతా ఏమి లేదు. చాలా అంటే వెహికల్ చాలా నీట్గా ఉంది. వెహికల్ గురించి ఒక మాటలో చెప్పాలంటే కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్ మీద ప్రీవియస్ ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయింది. ఎటువంటి ఫైనాన్స్ అనేది ఈ వెహికల్ పైన లేదు. ఒకవేళ మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే తిరుపతి నుంచి 25 కిలోమీటర్ల లోపల ఉంటేనే మీరు అనేది ఫైనాన్స్ అనేది ఇవ్వగలరు. ఓకేనా? ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను 67,000 చెప్తున్నాను. ఫైనల్గా ఒక 65,000 అలా ఇస్తాను. ఫైనల్ ప్రైస్ ఏముందండి, మీరు దగ్గరకు వచ్చి క్వాలిటీ అండ్ టెస్ట్ డ్రైవ్ చేయండి. వెహికల్ కండిషన్ చూడండి, చాలా తక్కువ తిరిగింది. ప్రైస్ గురించి నాతో డైరెక్ట్గా అయితే మాట్లాడి డిస్కషన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రైస్ అయితే తగ్గిస్తాను. నగేష్ ఖచ్చితంగా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి. సో ఒకసారి మన అడ్రస్ వచ్చి, మన షోరూమ్ అడ్రస్ వచ్చి తిరుపతి ఆశ్రోడ్ నియర్ అగ్రహారం జంక్షన్ మన షోరూమ్ అనేది ఉంటుంది. మీరు విజిట్ చేసి మీకు ఏ వెహికల్ నచ్చినా కూడా తీసుకోవచ్చు. ఓన్లీ డియో అనే కాదు, ఇంకా యాక్టివా 5G కూడా ఉంది. యాక్టివా 5G ఉంది, అలాగే జిక్సర్స్, చాలా వెహికల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీటి గురించి అయితే ఫుల్ వీడియో అనేది నేను తొందరలో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఓకేనా?